నలపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల చుక్కల భూముల విషయంలో నెల రోజుల లోపల సమస్యను పరిష్కరించుకుంటే జాయింట్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని ఆయన అన్నారు. కొంతమంది అధికారుల వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన జిల్లాలో చుక్కల భూములు ఉన్నాయి, డాటెడ్ ల్యాండ్స్ అంటారు. ఈ మధ్యనే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్స్ కి ఆదేశాలు ఇస్తూ జీవో ఇస్తూ అక్కడికక్కడే మీరు ఆ రిపోర్ట్స్ అన్ని కూడా తెప్పించుకుని రైతులు కండగా నిలవమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఒక 2-3 డేస్ బ్యాక్ వచ్చినాయి ఆర్డర్స్. జాయింట్ కలెక్టర్ గారికి మనవి చేస్తా ఉన్నా, హరేంద్ర ప్రసాద్ గారికి, నా నియోజకవర్గంలో ఈ చుక్కల భూములు అనేవి అన్ని మండలాల్లో ఉన్నాయి. ఈ చుక్కల భూములు ఉన్నందువల్ల రైతులకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందట్లేదు. రైతు భరోసా గాని ఇంకొకటి గాని ఇంకొకటి గాని ఉదయం లేచి రాత్రి పనుకోబోయే వరకు ఈ చుక్కల భూములు రైతులు కన్నీళ్లతో కాలం గడుపుతున్నారు. ఎన్నోసార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లాం, జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లాం, ప్రయోజనం లేకుండా పోయింది. ప్రతి మండలంలో ఉన్నారు, నెల్లూరు జిల్లాలో కూడా ఈ చుక్కల భూములు రైతులు ఉన్నారు. ప్రభుత్వమే ఇప్పుడు కలెక్టర్స్ కి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మీరు అక్కడికక్కడే పరిష్కరించమని జాయింట్ కలెక్టర్ గారికి మనవి చేస్తా ఉన్నాం. వెంటనే వీటిని పరిష్కరించాలి, రైతులను ఆదుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు, ఇది రైతుల ప్రభుత్వం, రైతు నా ప్రభుత్వంలో కన్నీళ్లు పెట్టకూడదు, ప్రతి పథకం రైతులకు అందాలి, రైతులు బాగుంటేనే మన ప్రభుత్వం బాగుంటుంది, మనం బాగుంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆయన చెప్పిన విధంగా జిల్లాల్లో జరగట్లేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. అందుకే జాయింట్ కలెక్టర్ గారికి, హరేంద్ర ప్రసాద్ గారికి చెప్తున్నా, 1 మంత్ టైం ఇస్తున్నాను. అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడినైనా రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. రైతులు బాధపడుతున్నారు. 1 మంత్ లో ఈ చుక్కల భూములు గాని పరిష్కరించకపోతే జాయింట్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆఫీస్ ముందు నేను ధర్నాకి కూర్చుంటా రైతులను తీసుకువెళ్లి. ఇది నా వ్యక్తిగత స్వలాభం కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రావాలి, మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, జిల్లాలో ఉన్నటువంటి ఏ రైతు కూడా కన్నీళ్లు పెట్టకూడదు, రైతులు సంతోషంగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, వాళ్ల కళ్లల్లో మనం ఆనందం చూడాలి తప్ప వాళ్ల కళ్లల్లో కన్నీళ్లు చూడకూడదు. ఈ రోజు డెల్టా ఏరియా నాది, కోవూరు నియోజకవర్గం. చాలా మంది రైతులు ఈ చుక్కల భూములు వ్యవహారంలో బాధలు పడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఏది కూడా లబ్ధి పొందడం లేదు. ఏదైనా ఒక లోన్ తీసుకోవాలన్నా ఆ కుటుంబం ఇంట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకోవడమే. అందువల్ల ఇప్పటికైనా హరీంద్ర ప్రసాద్ గారు స్పందించి జిల్లాలో నా నియోజకవర్గమే కాదు అన్ని మండలాల నుంచి ఈ రిపోర్ట్స్ తెప్పించుకొని త్వరగా క్లియర్ చేసి రైతుల ముఖాల్లో చిరునవ్వుని చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తేవాలని చెప్పేసి హరీంద్ర ప్రసాద్ గారికి తెలియజేస్తా ఉన్నాను.